हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल सौम्यास गैलेक्सी इला फ्रेंड्स वीडियो निन्नटि कंटिन्यूशन पार्ट अंडी। सो इदि पार्ट डेमो 3 अनि कूडा अनुकोवच्चु। सो ముందుగా నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ ఎనేబుల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మరి ఇప్పుడు హోమ్ స్క్రీన్లో మనం ఒకటి బాక్స్ మోడల్లో ఉన్న ఒక ఫీచర్ ఉంది కదా, అది మన ఏది ఈ ఫీచర్లో మనము ఒక బూటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ బూటీ మనకి ఎక్కడ పడుతుంది అంటే మన క్లాత్లో ఏ యాంగిల్లో పడాలి, ఏ యాంగిల్లో చూసుకోవాలి, ఎక్కడ వస్తుంది, ఎంత చూసుకున్నా గ్రాఫ్లో సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి ఎక్కడ పడుతుంది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఇప్పుడు అంటే ప్లెయిన్ బ్యూటీ ప్లెయిన్ క్లాత్ మీద వేసుకున్నా ఇట్స్ ఓకే, కానీ ఒక్కొక్కసారి మనం వేసుకున్న డిజైన్ని బట్టి అక్కడ డిజైన్ మనకి అక్కడ ఓవర్లాప్ ఏదైనా బై మిస్టేక్ చేయాలన్నా లేదంటే ఇంకొక ఫ్లవర్ యాడ్ చేయాలన్నా అలాంటప్పుడు ఆ డిస్టెన్స్ని చూసుకోవడానికి మనకు ఒక ఇది బెస్ట్ ఫీచర్ అని అనుకోవచ్చు. సో మనం హోమ్ స్క్రీన్లో ఉన్న బాక్స్ మోడల్లో ఉన్నటువంటి ఫీచర్ని ఓపెన్ చేస్తే ఇలా 3 బాక్సెస్ మళ్ళీ ఓపెన్ అందులో ఉంటాయి. ఒకటి అవుట్లైన్, ఒకటి దాని లోపల ఇన్నర్గా ఒకటి, తర్వాత ఎంత డిస్టెన్స్లో ఇది పడుతుంది అని మనకి అప్రాక్సిమేట్గా అది లూజ్ కుట్టు వేసుకుంటా వస్తుందండి. సో ఇప్పుడు నేను వేసేది అలాంటిది. మనం ఇందాక ఒక బూటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడ పడుతుంది ఇది, ఎంత ప్లేస్లో పడుతుంది, సో డిజైన్కి ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా అని ఈ ఫీచర్ మనము చూసుకొని ఇంకా అక్కడికి కూడా మనకి క్లాత్ ఆ స్టిచ్చెస్ తొందరగా అర్థం కాకపోతే కూడా ఇలా గ్రాఫ్లో చూసుకున్న తర్వాత కూడా ఇలా అవుట్లైన్ వేసుకోవచ్చండి. అవుట్లైన్ వేసుకున్న తర్వాత ఈ డిజైన్ స్టార్ట్ బటన్ ఈ ఫీచర్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇందులోనే ఉంటుందండి. సో మనం అందులోనే మనము ఏవి సెలెక్ట్ చేసుకోకుండానే ముందన్నే మనము ఇది వేసుకున్నామంటే మనకు ఒక జనరల్ ఐడియా వస్తుందండి, అవుట్లైన్ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఎంత డిస్టెన్స్లో వస్తుంది అనేది వస్తుంది. సో మనం ఈ విధంగా చేసుకున్న తర్వాత డిజైన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మనకు ఒక ఐడియా వచ్చిన తర్వాత డిజైన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే కింద ఇంకొక టెన్షన్ బటన్ ఉంటుంది కదా, ఇందాక చూపించాను అది టెన్షన్ బటన్, అది 2.6 ఆ 2.5లోనే ఆ మధ్యలోనే పెట్టుకోవాలండి. మనకి క్లాత్ ఏదైనా డిస్టర్బ్ అయిన క్లాత్ వల్ల కానీ లేదంటే బాబిన్ కుట్టు వల్ల కానీ ఏదైనా డిస్టర్బ్ అవుతుందంటే అప్పుడు మనం టెన్షన్ని తగ్గించుకుని 1.5 అట్లా చూసుకొని మళ్ళీ తర్వాత ఏ క్లాత్కి ఏ టెన్షన్ ఎలా సూట్ అవుతుంది, ఒకవేళ ఒకటి ప్రాబ్లం వచ్చిందంటే టెన్షనా లేదంటే స్పీడా, మిషన్ యొక్క స్పీడ్ 500 ఎస్పిఎం ఉంటుంది కదా అది అలాంటివి, అలాంటివన్నీ చూసుకొని మనం క్లాత్ని బట్టి కూడా ఈ వేరియేషన్స్ అన్నీ మనం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. అన్నీ పోయిన తర్వాత కూడా మనం ఫ్యూజింగ్ పేపర్ వాడకుండా ఏదైనా న్యూస్ పేపర్ వాడితే మాత్రం డిజైన్ లుక్ అనేది కనిపించదండి. సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది చాలా టైట్గా పెట్టుకోవాలి అని చెప్పాను నేను. సో ఇలా కూడా ఒకవేళ ఇన్ కేస్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఒక్కోసారి స్ట్రక్ అయిపోయినప్పుడు మనం వెంటనే అది ఫ్రేమ్ మూవ్ అనేది కూడా అవ్వదు, అట్ ది సేమ్ టైం క్లాత్ని కూడా మనం జరపలేమండి. సో అలాంటప్పుడు ఈ లాస్ట్ వచ్చిన ఈ ఫీచర్స్లో ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ బాక్స్ మోడల్ ఉన్న ఫీచర్ ఉంది, దాని కింద ఇంకొక ఆప్షన్ ఫ్రేమ్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఫ్రేమ్ ఆప్షన్లో మనము ఇలా ఈ ఫ్రేమ్ బటన్ని ఓపెన్ చేస్తే ఇలా వస్తుందండి. అది ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఫస్ట్ మనం అది రిలీజ్ అవుతుంది, మన ఫ్రేమ్ అనేది రిలీజ్ అవుతుంది. సో మన ఫ్రేమ్ రిలీజ్ అయిన తర్వాత నెమ్మదిగా దానికి మూమెంట్ ఇచ్చిన తర్వాత మనం నిదానంగా ఆ ఫ్రేమ్ని నీడిల్ని కొద్దిగా పైకి జరపడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం బాబిన్ కింద ఏమైనా స్టక్ అయింటే కానీ అది సీజర్ తోటి మనం కట్ చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. సో ఇప్పుడైతే ప్రాబ్లం ఎలా, ఒకవేళ స్ట్రక్ అయినప్పుడు ఫ్రేమ్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఇది లాస్ట్ ఫీచర్ అండి. సో ఇప్పుడు మనం బ్యూటీ సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పాను కదా. మీకు అవసరమైతే బ్యూటీ ఫ్రేమ్ చిన్న ఫ్రేమే వాడుకోవచ్చు, లేదంటే పెద్ద ఫ్రేమ్ వాడుకోవాలి. సో మన డిజైన్ బట్టి. సో ఇప్పుడు మనం కలర్ పెట్టుకుందాం బ్యూటీకి. సో ఏ డిస్టెన్స్లో ఎంతవరకు అనేది మనం ఇప్పుడు వేసి చూస్తాం. ఫ్రేమ్ అనేది కూడా చెప్పాను కదా, ఫ్రేమ్ అనేది కూడా నిదానంగా అది లూజ్ లేకుండా ఫ్యూజింగ్ పేపర్ పెట్టి మనము వేసుకోవాలి దాన్ని.
ఇప్పుడు మనం జరిపే మనము ఈ ఆరో మార్క్స్ ఉంటాయి డైరెక్షన్ పైకి అప్ అండ్ డౌను సైడ్ బై సైడ్ ఇలాంటివి ఇవన్నీ చూసుకుంటే మన గ్రాఫ్ యూజ్ చేసుకుంటా కూడా గ్రాఫ్ యూజ్ చేసుకుంటే ఇంకా నియర్ బై లైన్స్ కూడా క్లియర్గా మనకి అర్థమవుతాయి ఎంత డిస్టెన్స్లో ఏంటి అనేది మనకు బాగా క్లియర్గా ఉంటుంది. సో మీకు మెజర్ చేసుకోవాలంటే వన్స్ గ్రాఫ్ మీద మనము టేప్ పెట్టుకుంటే టేప్ సహాయంతో ఎన్ని ఇంచెస్లో ఇది వస్తుంది ఎన్ని ఇంచెస్లో ఇలా మనం ఇక్కడ పెట్టుకోవాలి అనేది కూడా మనం చేసుకోవచ్చండి. సో మనం ఇలా సింగిల్ బూటిన్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు. దీన్ని నేను ఇప్పుడు వేసి మిషన్ రన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇలా నీట్గా ఫ్రేమ్ పైన ఇందాక నేను మీకు అర్థమవడం కోసం వైట్ సిల్క్ థ్రెడ్ వేసుకున్నాను, వైట్ సిల్క్ థ్రెడ్డే యూస్ చేస్తున్నానండి. అది మీకు బాక్స్ మోడల్లో ఒక అవుట్లైన్ పడింది చూడండి, అది మళ్ళీ చాలా లూజ్ కుట్టుగా వస్తుంది కాబట్టి డిజైన్ పడిన తర్వాత మనం తీసేసుకోవచ్చండి. ఆ డిజైన్ని మనం వెంటనే ఓన్లీ అవతల డిజైన్ అవతల ఫ్లవర్కి లీఫ్కి ఏది డిస్టర్బ్ కాకుండా ఇది వేసుకోవడానికి ఇదండి. తర్వాత లూజ్ కుట్టే కాబట్టి మనం ఇలా లాగేస్తే అది నీట్గా వచ్చేస్తుందండి. ఇందులో కూడా ఈ పేపర్ ఇది ఫ్యూజింగ్ పేపర్ వాడినాం కరెక్ట్గా, బాబిన్ కరెక్ట్గా సెట్ చేస్తాం. అన్నీ సెట్ చేసినాక కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం వచ్చినప్పుడు మనము బెటర్ అలాగే సిస్టమ్ని అలాగే పెట్టేసి మిషన్ అంతా అలాగే పెట్టేసి మనం పవర్ బటన్ ఉంటుంది కదా మనం స్విచ్ ఆఫ్ బటన్ పైన మిషన్ది కాదు పైన పవర్ ఆఫ్ బటన్ పెట్టేస్తే కొంచెం సేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా అది ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి అది ఆటోమేటిక్గా కూడా స్టార్ట్ అవుతుందండి. సో ఇలాంటి కొంచెం మైనర్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు ముందు పవర్ ఆఫ్ బటన్ ఆఫ్ చేసేయండి, స్టిచ్చెస్ అనేది డిస్టర్బ్ ఎక్కడ కాకుండా ఉంటుంది. ఒకవేళ మనం స్టిచ్చెస్ నోటీస్ చేసుకున్నామంటే అప్పుడు మళ్ళీ మామూలుగా మనం ఈ మిషన్కి ఉండే పవర్ ఆఫ్ బటన్ ఆఫ్ చేసుకుని తర్వాత మనం రెగ్యులర్గా ఉండే బటన్ ఉంటుంది కదా మన స్విచ్ బటన్, సో ఆ బటన్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక బూటీ తీసుకున్నాం, మనకు నచ్చింది అది బూటీ, మనం ఎన్ని యాంగిల్స్లో పెట్టుకున్నాం అనేది మనం ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసుకోవాలి. దాన్ని మనం డబల్ తీసుకున్నాం, త్రిబుల్ తీసుకున్నాం, ఫోర్ తీసుకున్నాం బూటీస్ కానీ ఏదైనా కానీ మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నదానికి మోనోగ్రామ్లో మనం ఇక్కడ కాపీ సిస్టమ్ ఉంటుంది, సేవింగ్ ఆప్షన్ ఉంటుంది మన ఈ గ్రాఫ్లోనే. సో అక్కడ అది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక నేమ్ అడుగుతుంది, అది నేమ్ కానీ మెన్షన్ చేస్తుంది. ఎందుకంటే మనం ఎన్నో డిజైన్స్ క్రియేట్ చేస్తాం, మనం నేమ్స్ లేకపోతే ఎలాగా మనం తొందరగా గుర్తుపెట్టుకోవాలి ఐడి చేసుకోవాలన్నప్పుడు ఇలాగ మిషన్ ఆప్షన్లో వేసుకుంటారా మీ ఇష్టం అది, లేదా పెన్ డ్రైవ్ ఆప్షన్కే వేసుకుంటారా అది యువర్ చాయిస్. సో అక్కడ వచ్చినాక పైన పెన్సిల్ బటన్ ఉంటుంది, ఆ పెన్సిల్ బటన్తోనైనా రాయొచ్చు, లేదంటే మనం ఇక్కడ మోనోగ్రామ్ వెళ్ళినప్పుడు ఆల్ఫాబెటికల్ ఉంటుంది కదా అక్కడ మనం డిజైన్ నేమ్ రాసినా కూడా పర్వాలేదు. తర్వాత ఏదో ఆప్షన్ మీరు యాక్టివేట్ చేయండి, ఏదన్నా చేయండి, బట్ ఓకే బటన్ ఈజ్ మస్ట్. ఓకే బటన్ చేయలేదా మీరు చేసిన కాపీ మీరు సేవ్ చేసిన కాపీ కూడా వెళ్ళిపోతుంది, సో అది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను వేరే డిజైన్ తీసుకుంటున్నాను ఇందులో మీకు చూపించడం కోసం. ఈ డిజైన్లు చెప్పాను నేను మీకు 120 దాకా, కొన్ని డిజైన్స్ మాత్రమే 120 దాకా పెంచుకోవచ్చు అండి, కొన్నిటికి మాత్రం డిజైన్స్ పెంచుకునే ఛాన్స్ ఉండదు. ఇప్పుడైతే డిజైన్స్లో కొంచెం ప్యాచెస్ ఇస్తున్నారు కానీ ఓల్డ్ డిజైన్స్లో మాత్రం ప్యాచెస్ ఇచ్చేవాళ్ళు కాదు. సో అప్పుడు మనకి కరాఖండిగా మనం నెక్ ఇంతనే 8 inches వస్తుందండి 9 inches వస్తుందండి అని మనం చెప్పేయాలి కస్టమర్స్కి మాత్రం. ఎందుకంటే మనం ఇంకొక ప్యాచ్ అనేది మన ఓన్గా మనం క్రియేట్ చేయలేం, డిజైనర్స్ క్రియేట్ చేస్తారు మనం తీసుకుంటాం ఆ డిజైన్, లేదు మన మిషన్ వాళ్ళు మనకి డిజైన్ ఇస్తారు. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు మనం ఆ డిజైన్ ఎంత లెంత్ వాళ్ళకి ఎంత లెంత్ రిక్వైర్ అవుతుంది, మనకి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఎంత లెంత్లో ఉందనేది ముందు చూసుకొని వాళ్ళకి చెప్పేయాలి ఇది ఇంతే వస్తుందండి, లేదంటే దీనిపైన దీనికి తగ్గట్టుగా ఏదన్నా ఇంకొక బూటీని నేను యాడ్ చేసి మీకు లెంత్ అనేది నేను సరి చేయగలుగుతాను అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు నేను ఈ బూటీని ఎందుకు ఎస్పెషల్గా స్టార్టింగ్ చూపించానంటే సమ్టైమ్స్ మన నెట్లో వచ్చే డిజైన్లో వచ్చే బూటీస్ కూడా కొన్ని బూటీస్ ఉంటాయి డిజైన్లో, సో ఆ బూటీని మనము నెక్ లెంత్ పెంచుకోవాలన్నప్పుడు ఇది చాలా బెనిఫిట్గా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న నెక్ లైను ఎంతలో ఉంది అంటే
9 inches ఉందండి, 9 inches వస్తుంది ఇది. సో ఈ 8.5 inches ఉన్న లెగ్ లైన్ని ఇలా చూసుకున్నప్పుడు తర్వాత మనకు గ్రాఫ్లో సెంటర్ లైన్ ఉంటుంది కదా, ఆ సెంటర్ లైన్లోనే డిజైన్ ఎండింగ్ అయిపోతుంది. సో నేను లెఫ్ట్ తీసుకున్నాను, ఆ సెంటర్ లైన్ లోపలికే డిజైన్ ఎండింగ్ అయినప్పుడు అటువంటి డిజైన్స్ మాత్రమే మనము రైట్ సైడ్ కూడా డిజైన్ తీసుకొని ఒకటే నెక్ గ్రూపింగ్ ఆప్షన్ లాగా ఒకటే నెక్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ పెన్ డ్రైవ్లో తీసుకొని మళ్ళీ అదే సేమ్ నెక్లోంచి నేను రైట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సెంటర్ లెవెల్ నుంచి ఆ నెక్ లోపలికి ఉంది కాబట్టి. సో ఇక్కడ ఆటోమేటిక్గా రైట్ సైడ్ నెక్ కూడా ఇవతల సైడ్కే ఉంటుంది. సో అక్కడ గ్యాప్ అనేది ఉంది. అక్కడ మీకు నెక్ లెంత్ నెక్ విడ్త్ అనేది కావాలనుకుంటే అక్కడ బూటీ యాడ్ చేసుకోవచ్చు, లేదు మన ఓన్గా మనం అదింత ప్లేస్లో కూడా మనం నెక్ని ఏదైనా సమ్ డిజైన్ సేమ్ ఉండే డిజైన్ మనకు ఎన్నో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తుంటాయి కదా, సో నెక్ లైన్ని మనం అక్కడ తీసుకోవచ్చు. లేదు మాకు ఇంతనే సరిపోతుంది అన్నప్పుడు మీరు లెఫ్ట్ అండ్ రైట్ పార్ట్ని రెండింటిని జాయిన్ చేసి గ్రూపింగ్ ఆప్షన్లో మన థ్రెడ్స్ బటన్ థ్రెడ్స్ బాక్స్ ఉంది కదా అక్కడ, సో అది ఓకే చేసేస్తే మన డిజైన్ సెట్ అయిపోతుంది. సో ఇలాగ సో దీనివల్ల ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి టైం అడ్జస్ట్మెంట్ అవుతుంది, ఒకటే ఫ్రేమ్లో మన నెక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలా కూడా వేసుకోవచ్చు. సో నేను ఇలా వేసి చూపించాను మీకు. ఇలా ప్రతి డిజైనర్ వాళ్ళు మన మిషన్ వాళ్ళు ఒక ఫ్రీ ఒక ప్లెయిన్ నెక్ అనేది కంపల్సరీగా ఇస్తారండి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా కూడా మనం ఇలా నెక్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మన ఓన్గా మనం ఆల్ఫాబెటికల్లో ఉండే మోనోగ్రామ్స్ కానీ అందులో ఉండే నంబరింగ్ ద్వారా కానీ ఏదో ఒక సమ్ డిజైన్ అయితే మనం ప్లస్ మైనస్ ఏదో ఒకటి సంథింగ్ అలా డిజైన్స్ మనం ఓన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్ క్రియేట్ చేశాను కాబట్టి దాన్ని సేవింగ్ ఫైల్లో సేవ్ చేస్తున్నాను. సో ఫైల్ సేవ్ చేసేటప్పుడు ఇలా వస్తుంది, మనం అలా ఫైల్ని సేవ్ చేసేసుకోవచ్చు దాన్ని. సో అలా సేవ్ చేసిన తర్వాత మనకు ఓకే బటన్ ప్రెస్ చేసినాక ఆటోమేటిక్గా మనకి నెక్ లెంత్ నెక్ లెఫ్ట్ నెక్ ఎంత టైం పట్టింది రైట్ నెక్ ఎంత టైం పట్టింది అది కూడా కొంచెం ఒక 2-3 inches తగ్గుతుందండి టైం పీరియడ్ కూడా. ఎందుకంటే మనం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకునేది ఇదంతా టైం కొద్దిగా వేస్ట్ అవుతుందని చెప్పాను కదా. సో అందుకనే నేను ఫ్రేమ్ని మిషన్ పైనే ఫ్రేమ్ సెట్ చేసుకుంటాను. సో అట్ ఏ టైం కూడా మనకి టైం కలిసి వస్తుంది. ఇంకాను కావాలనుకుంటేను మీరు ఈ నెక్ లైన్ మొత్తం ఒకటే ఫ్రేమ్లోనే వేసిన తర్వాత కస్టమర్స్ ఛాయిస్ ప్రకారంగా కానీ మనకి ఇంకా ఇది ప్లెయిన్గా ఉంది నెక్ అంటే పక్క నుంచి మనం బూటీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. బట్ ఒకటేసారి నెక్ లెఫ్ట్ అండ్ రైట్ జాయిన్ చేసినాక వెంటనే బూటీస్ పెట్టుకోవడానికి కుదరదండి, ఎందుకంటే ఫ్రేమ్ లెంత్లోనే మనకి కావాలి కాబట్టి ఇదంతాను పక్కన ఉన్న లెంత్లో మనకి సరిపోదు. సో నేను ఇక్కడ బూటీని సెంటర్ పాయింట్ ఎందుకు వేసానంటే ఆ ప్లేస్ మనకి ఖాళీగా ఉంటుంది. సో ఆ ప్లేస్లో మన డిజైన్లో వచ్చే బూటీస్ని కన్నా మనం ఆ ప్లేస్లో వేసినామంటే కూడా మనకి అక్కడ ప్లేస్ అండ్ క్లాత్ రెండూ కలిసి వస్తాయి. సో ఆ డిజైన్స్ని ఆ బూటీస్ని మనం మళ్ళా లట్కన్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ తయారు చేసుకోవచ్చు కావాలనుకుంటే. దాంట్లో కూడా మనం ఫ్రేమ్లో చూసుకుంటా అటు ఇటు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రేమ్ లెంత్ ప్రకారంగా చూపిస్తున్నాను. సో ఇది 7.5 inches, ఇది 11 point, ఇది 11 inches. సో అటు నుంచి ఇటు మనకి 1 inch ఫ్రేమ్ లెంత్లో అటు ఇటు కట్ అవుతుంది. సో ఇది మనకి 10.5 inches దాకా వచ్చేస్తుంది. సో అయినా కూడా మనకి ఇంకా కొంచెం పైన ప్లేస్ ఉందండి. సో నేను ఎప్పటికైనా నెక్ లెంత్ పెట్టుకునేటప్పుడు ఫ్రేమ్ లాస్ట్ అంటే మన గ్రాఫ్ షీట్లో లాస్ట్ లైన్ ఉంటుంది కదా, ఒక లైన్ ఉంటుంది అవుట్ లైన్. సో ఆ లైన్కి లాస్ట్ వరకు పెట్టుకుంటాను ఎప్పుడైనా నెక్ని, ఎందుకంటే సమ్టైమ్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి పైన ఇంకా ప్లేస్ ఏమైనా దొరుకుతుందా అని చూస్తాను. సో ఎప్పుడు నెక్ నేను జాయిన్ ఎప్పుడు పెట్టుకున్నా కూడా లాస్ట్ ఎడ్జ్ చివరికే పెట్టుకుంటాను. ఇది అండి ఇది నెక్ జాయిన్ చేసుకొని. సో మన ఫ్రేమ్ లెంత్ ప్రకారంగా చూసుకుంటే కూడా ఇంకా 1 inch పెంచుకునే ఛాన్స్ ఉందని చెప్తున్నాను. ఇక్కడ మన ఫ్రేమ్ లెంత్ ఇది అవుట్ లైన్ ఉంటుంది కదా, సో ఆ ఎడ్జ్కు తగిలేటట్టుగానే పెట్టుకుంటాను నేను ఎప్పుడు నెక్ పెట్టుకున్నా. ఒకవేళ ఇన్ కేస్ ఆ డిజైన్ని
దాంట్లో డిజైన్ లెంత్ డిజైన్ బట్టి కొంచెం 2-3 అబో పెట్టుకోగలుగుతాం దాంట్లోనూ. ఓకేనా? సో ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ దాకా మనం పెంచుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇలా పెట్టుకుంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక విషయం అండి, ఎప్పుడైనా మనం మిషన్ ఆఫ్ చేసేటప్పుడు ఆ ఫ్రేమ్ రిమూవ్ చేసిన తర్వాతనే మనం హోమ్ బటన్ని రెస్ట్ ప్లేస్లో పెట్టేసిన తర్వాతనే మనం పవర్ బటన్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. మధ్యన ఎప్పుడు ఆ ఫ్రేమ్కి అలాగే తగిలిచ్చేసి ఉంచకూడదండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.